విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే వారి కోసం నిర్వహిస్తున్న టీ న్యూస్ అబ్రాడ్ ఎంబీబీఎస్ ఫెయిర్ 2019కు మంచి స్పందన వస్తోంది. ఖైరతాబాద్లోని విశ్వేశ్వరయ్య భవనంలో జరుగుతున్న ఈ ఫెయిర్లో విదేశీ యూనివర్సిటీలు అందించే కోర్సులు తదితర సమాచారాన్ని అంతా అందిస్తున్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు అధిక సంఖ్యలో వచ్చి విదేశాల్లో ఎంబీబీఎస్ విద్యకు సంబంధించిన వివరాలన్నీ తెలుసుకుంటున్నారు. బడ్జెట్లో ఎంబీబీఎస్ విద్య అందించడమే కాకుండా సెక్యూరిటీ, ఇతర సౌకర్యాల పరంగానూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అటు ఈ ఫెయిర్ తమకెంతో ఉపయోగకరంగా ఉందని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శోభన్ అందిస్తారు. ప్రస్తుతం మనము అబ్రాడ్ ఎంబీబీఎస్ 2019 ఎడ్యుకేషన్ ఫెయిర్ జరుగుతున్నటువంటి ఖైరతాబాద్ ఇంజనీర్స్ భవన్ దగ్గర మనం ఉన్నాం. సో ఇవాళ రెండో రోజు ప్లస్ ఆఖరి రోజు కావడంతో ఇవాళ పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ చాలామంది ఎవరైతే అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేయడానికి వస్తున్నారో వాళ్ళ క్వెరీస్ అన్నింటినీ కూడా నివృత్తి చేసుకునేందుకు ఇక్కడికి భారీ ఎత్తున తరలి వస్తున్నారని చెప్పొచ్చు. మనం విజువల్స్లో చూడొచ్చు, చాలామంది పేరెంట్స్ ఇక్కడ వచ్చి క్వెరీస్ని మనం చేసుకున్న పరిస్థితి మనం చూస్తాం. సో ప్రస్తుతం మన కొంతమంది ఫ్యాకల్టీ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడిపించాము. సో హౌ యు ఆర్ ఫీలింగ్ అబౌట్ దిస్ ఎడ్యుకేషనల్ ఫెయిర్? వాట్ ఆర్ ద క్వెరీస్ దట్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఆర్ ఆస్కింగ్? సో యాక్చువల్లీ ఇట్ ఈస్ ఎ గుడ్ ఫెయిర్ వై బికాస్ మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ కెన్ అవేల్ దిస్ ఆపర్చునిటీ ఫర్ ఫర్ పర్సీయింగ్ ఎంబీబీఎస్ అబ్రాడ్ వై బికాస్ ఇట్ ఈస్ వెరీ మచ్ లో అండ్ వీ ఆర్ ప్రమోటింగ్ జార్జియా యాజ్ ఎ కంట్రీ ఫర్ ఎంబీబీఎస్ అబ్రాడ్. సో ఇట్ ఈ ద ఫీజ్ ఫర్ పర్ సెమిస్టర్ ఈస్ 1,60,000 అండ్ టోటల్ ఫీజ్ ఇస్ 16 lakhs. అండ్ జార్జియా ఈజ్ ఎ యూరోపియన్ కంట్రీ అండ్ సైన్డ్ ఇన్ యూరోపియన్ యూనియన్ అండ్ ఇట్ ఈస్ జస్ట్ 5 to 6 hours of flight time from here and is a no corruption, no crime, no pollution. So we are promoting two government universities and two private universities. What about the security and environment? So it is Georgia is third safest country in the world. So our students can feel more secure than any other country for MBBS abroad. ఇక్కడ మరికొంతమంది పేరెంట్స్ స్టాల్ నిర్వాహకులతో మాట్లాడుతున్నారు. సో వాళ్ళని అడిగి కూడా వాళ్ళకి ఎలాంటి క్వైరీస్ ఇక్కడ నివృత్తి అయితేనే తెలుసుకుందాం. ఎక్స్క్యూజ్ మీ సార్, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? అంటే వికారాబాద్. ఒక చోట 30కి పైగా కన్సల్టెన్సీస్, కొన్ని పదుల సంఖ్యలో దేశాలతో టైప్స్ అయినాయి టాప్ మోస్ట్ యూనివర్సిటీస్తో. ఇదంతా ఒకే ఇన్ఫర్మేషన్ ఒకే చోట దొరుకుతుంది, ఎట్లా అనిపిస్తుంది? మంచిగానే ఉందండి, ఇప్పుడు బాగానే ఉంది. అందరూ కలిపి ఒకే దగ్గర పిలిపించి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి, మళ్ళీ ఇవన్నీ తెలివై కదా మాకు దూరం దూరం పోవడంలా, మీరు అన్నీ ఒకే చోట వెళ్ళి మంచిగా మ్యాట్ ఉంటలకు మంచిగా కన్వీనియన్స్ చేసి మంచిగా అన్నీ తెలిసేటట్టు చెప్పిస్తున్నారు, బాగానుందండి. మీరు చెప్పండి అమ్మా, ఎట్లా అనిపిస్తుంది ఎడ్యుకేషన్ ఫెయిర్? ఇక్కడ స్టాల్ నిర్వాహకులు మీకు ఉన్న సందేహాలన్నీ క్లియర్ చేస్తారు. ఇక్కడ దూరం నుండి ఎక్కడో తెలియకుండా వేరే విలేజ్ వాళ్ళు ఉంటారు కదా, ఇక్కడ వచ్చిన తర్వాత అన్ని ఒకే దగ్గర ఉండడం చాలా బాగుంది, తెలియని విషయాలన్నీ ఇక్కడ తెలుసుకోవచ్చు. పిల్లల్ని మామూలుగా మనం ఇంటి నుంచి బయటికి పంపాలంటే బాధపడుతూ ఉంటాం, సో అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేయించాలంటే దాదాపు ఒక సాక్రిఫైస్ అని చెప్పాలి. అట్లా సెక్యూరిటీ పరంగా ఏ రకంగా చెప్తున్నారు కన్సల్టెన్సీ? వీళ్ళు బాగానే పర్లేదండి, బాగానే చెప్తున్నారు. అదే పిల్లలకు సెక్యూరిటీ అంతా బాగానే ఉందని చెప్తున్నారు, అక్కడ హ్యాపీగానే ఫీల్ అవుతుంది. మరికొంతమంది స్టాల్స్ నిర్వాహకులు, మరికొంతమంది స్టూడెంట్స్ తో మాట్లాడిపించే ప్రయత్నం మనం చేద్దాం. చెప్పండి, ఎడ్యుకేషన్ ఫెయిర్కి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ? ఎట్లా వి ఆర్ గెటింగ్ వెరీ గుడ్ రెస్పాన్స్. ఎస్టర్డే వీ హ్యాడ్ వెరీ గుడ్ డే, ఇట్ వాజ్ అ గుడ్ స్టార్ట్ ఫర్ అస్ అండ్ టుడే వీఆర్ హోపింగ్ దట్ విల్ గెట్ మోర్ నెంబర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ యాజ్ ఇట్ ఈస్ సండే, సో ఇట్స్ గుడ్ స్టార్ట్. పర్టికులర్లీ ఇది సండే కావచ్చు ప్లస్ చివరి రోజు కూడా ఎడ్యుకేషన్ ఫెయిర్కి, సో పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఎలా ఫీల్ అవుతుంది? Like they are feeling very prestigious to get the information. We are getting future students also, motham information details valaku telustunnai, so they are feeling very good and feeling comfortable for going abroad also. Mari kontha mandi stall nirvahakulato maatladipiche prayatnam cheddam. So how is the expectation beyond this education fair? How the parents and students are feeling? Yeah, parents are getting more information from the stalls because they may not aware of the some hidden secrets. So we are giving more information than any other people and we are expecting today we'll get a number of What is the main advantage of doing MBBS in abroad? It's a more advanced education than any other country, it seems. And then especially my university, we are not from the consultancy, we are direct from the university, so we are giving more secured place for the girls students especially. Chepandi, పేరెంట్స్ నుంచి స్టూడెంట్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది ఎడ్యుకేషన్ ఫెయిర్ ఇవాళ లాస్ట్ డే కాబట్టి? సార్, టీ న్యూస్ వాళ్ళు బాగా కండక్ట్ చేశారు, గుడ్ రెస్పాన్స్ వస్తుంది. సెమినార్ వల్ల మాకు చాలా యూజ్ అవుతుంది, వాళ్ళకి ప్రొచెస్ అవి కూడా మేము సబ్మిట్ ఇస్తున్నాము, వాళ్ళకి ఎంక్వైరీస్ ఏమున్నాయో వాళ్ళ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తున్నాం, మేము డైరెక్ట్ యూనివర్సిటీ నుంచి వచ్చాం. ముఖ్యంగా అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేయాలంటే ఎలాంటి సౌకర్యాలు ఉండాల్సిన పరిస్థితి ఉంది, సో పేరెంట్స్ ఎలాంటి అనుమానాలు?
అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేయాలంటే నీట్ క్వాలిఫై ఉంటే సరిపోతుంది సార్. నెక్స్ట్ లో ప్యాకేజ్లో చాలా యూనివర్సిటీ ఉన్నాయి. మేము చేసేది కజక్ యూనివర్సిటీ చేస్తున్నాం. కజక్ వచ్చి ఇండియాకి చాలా ఫేవరబుల్ కంట్రీ. ఇంకా వాళ్ళకి లో ప్యాకేజెస్లో ఉన్న వాళ్ళకి ఫీజు ఫ్లెక్సిబిలిటీ కూడా చాలా లోలో ఉంది. వాళ్ళకి స్కాలర్షిప్ అవైలబిలిటీ కూడా చేస్తుంది. ఇక్కడ స్టాల్ నిర్వాహకులు ఉన్నారు. సో ఎలాంటి బ్రోచర్స్ కానీ ఫ్యాంప్లెట్స్ కానీ ఎలాంటి డీటెయిల్స్ మీరు కస్టమర్స్కి? యా, మేము ఆస్థానా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం పేరెంట్స్కి. అండ్ కజకిస్తాన్ ఇది ఆస్థానా క్యాపిటల్ సిటీ అండ్ వెరీ గుడ్ రెస్పాన్స్ టు పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఇంట్రెస్టెడ్ టు అబ్రాడ్ అండ్ అడ్మిషన్స్ అవుతున్నాయి. థ్యాంక్ యూ. పర్టికులర్లీ ఇండియాలో కాకుండా అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేయాలంటే ఎలాంటి ఫ్యూచర్స్ని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? యా, అక్కడ టెంపరేచర్స్ను కొంచెం వాళ్ళకు వాళ్ళ బాడీ టెంపరేచర్ తట్టుకుంటుంది. వ్యాక్సిన్ వేస్తాం అక్కడ వెళ్ళగానే. యా, లాంగ్వేజ్ ప్రాబ్లం ఏముండదు, ఇంగ్లీష్ మీడియం. అండ్ కజక్ రష్యన్ అనేది వాళ్ళకు ఫస్ట్ ఇయర్లో నేర్పిస్తారు అండ్ అది మస్ట్ అండ్ షుడ్ అని పాస్ అవ్వడం అవసరం లేదు. జస్ట్ వాళ్ళు అక్కడ పేరెంట్స్ని ఎలా ట్రీట్ చేయాలి అనేది పేషెంట్స్ని అడుగుతారు అంతే. చెప్పండి, ఏ కన్సల్టెన్సీ నుంచి మీరు చేస్తున్నారు ప్రొవైడ్? సో ఎలాంటి టాప్ మోస్ట్ యూనివర్సిటీతో మీరు టై అప్ అయ్యారు? ఆస్థానా యూనివర్సిటీ. మేము ఫస్ట్ ఆస్థానా యూనివర్సిటీకి ప్రిఫరెన్స్ ఇస్తాము. దాంట్లో మీకు ఇంగ్లీష్ మీడియమే ఉంటుంది, ఇంగ్లీష్ మీడియమే చెప్తారు. మెయిన్లీ ఇంగ్లీషే టాకింగ్ ఉంటుంది అక్కడ మొత్తం. కజక్ అనే లాంగ్వేజ్ వాళ్ళు నేర్పిస్తారు బికాజ్ ఇంటరాక్షన్ అవ్వడానికి, పేషెంట్స్తో ఇంటరాక్షన్ అవ్వడానికి బేసిక్స్ ఖచ్చితంగా నేర్పిస్తారు. అది ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్స్ మన దగ్గర ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు హిందీ లాగా, అక్కడ ఫస్ట్ లాంగ్వేజ్ కజక్ అండ్ అలా రష్యన్ లాంగ్వేజెస్ నేర్పిస్తారు. సో మన ఇండియన్ ఫ్యాకల్టీ కూడా అక్కడ ఉంటారు ఎంసీఏ కోచింగ్ కోసం. సో ఆస్థానా యూనివర్సిటీకి మేము ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం. అదే కాకుండా మా దగ్గర చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి, ఆల్ గవర్నమెంట్ యూనివర్సిటీస్, కజకిస్తాన్, కిర్గిస్తాన్ అన్ని. అండ్ మెస్ కూడా మా సౌత్ ఇండియన్ ఫుడ్డే ఉంటుంది. బ్రోచర్స్ ఆస్థానా మెడికల్ యూనివర్సిటీ, దీంట్లో కూడా మన సౌత్ ఇండియన్ ఫుడ్, ఇండియన్స్ కూడా చాలామంది వెళ్ళిన వాళ్ళు ఉన్నారు అక్కడికి. గోల్డ్ మెడల్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఆస్థానాలో ఉన్నారు, కజకిస్తాన్ స్టే ఈ నార్త్ కజకిస్తాన్లో కూడా ఉన్నారు. మనది మేము అన్ని మంచి ప్రొవైడెన్స్ ఇస్తాము. సౌత్ ఇండియన్ ఫుడ్ మా సర్ వాళ్ళే చూసుకుంటారు. అండ్ ఆస్థానా యూనివర్సిటీస్లో మా సర్ 3 సిస్టర్స్ కూడా అక్కడే చదువుతున్నారు. ఇండియాలో ఎంబీబీఎస్ చేయాలంటే కొన్ని లక్షలతో కూడుకున్నటి వ్యవహారం. సో అబ్రాడ్లో చేస్తే ఎకనామికల్గా వాళ్ళకి ఎలాంటి అడ్వాంటేజ్? మేము సెకండ్ ఇయర్ నుంచి ఇంటర్న్షిప్ వస్తుంది, దాని గురించి ప్రాబ్లం ఏమి ఉండదు. అండ్ ఎస్సీ ఎస్సీ వాళ్ళకి స్కాలర్షిప్స్ కూడా వస్తున్నాయి మేము. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు కాకుండా బీసీ వాళ్ళకు కూడా ఇంటర్న్షిప్ ఖచ్చితంగా ఉంటాయి. మేము ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు, ఇంటర్న్షిప్ ద్వారా చదువుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఓవర్సీస్ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్ కూడా లభిస్తుంది. సో అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేస్తే చాలా మటుకు అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఫీ స్ట్రక్చర్ తో పాటు ఎకనామికల్గా కూడా వాళ్ళు గ్రో అవ్వేందుకు చాలా ఆస్కారం ఉంది. అంతేకాకుండా లాంగ్వేజ్ డెవలప్మెంట్ కూడా, పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా చేసుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి అబ్రాడ్లో ఎంబీబీఎస్కి చాలామంది ఈ రోజులో ప్రిఫర్ చేస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ స్టాల్ నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం ఇది ఇక్కడ పరిస్థితి. ఓర్చు స్టూడియో.